नमस्ते, నేను మీ డాక్టర్ రాజ్ కిరట్, సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్లో చీఫ్ డెర్మటాలజిస్ట్గా ప్రాక్టీస్ చేస్తున్నాను. అసలు ఫ్రిజీ హెయిర్ అంటే చిక్కులు పడుతున్న జుట్లు చాలామందికి సమస్యగా ఉంటుంది. అది స్ట్రెయిట్ హెయిర్ కానివ్వండి, కర్లీ హెయిర్ కానివ్వండి, ఎలాంటి జుట్లైనా కానీ మీకు ఇబ్బందిగా కలిగిస్తూ ఉంటుంది అనమాట. సో అసలు ఈ ఫ్రిజీ హెయిర్ చిక్కులు అనేటివి ఎందుకు పడతాయి, అసలు దీంతో హెయిర్ లాస్ అవుతుందా, అసలు ఏంటి, ఏ పద్ధతుల్లో మనం దీన్ని అవాయిడ్ చేయొచ్చు అనే దాని గురించి అని ఇవాళ నేను మీకు ఈ వీడియోలో డిస్కస్ చేస్తాను. దీంతోపాటు చిక్కులు పడి ఉన్న జుట్లని డెఫినెట్లీగా ఎంత ట్రీట్మెంట్ చేస్తే, ఎలా విధంగా మనం ట్రీట్మెంట్ జాగ్రత్తలు చేసుకుంటే మంచి రిజల్ట్స్, సిల్కీ హెయిర్ లాగా ఎలా అవుతుంది అనే దాని గురించి అని మీకు మొత్తం వీడియోలో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మొట్టమొదటన డెఫినేషన్ ఆఫ్ ఫ్రిజీ హెయిర్ అంటే చిక్కులు పడుతున్న జుట్లని అసలు ఏంటది అంటే, స్మూత్గా లేకుండా ఉండటం, నీట్గా కనిపించకుండా ఉండటం, వేరియబుల్ అంటే డిఫరెంట్ యాంగిల్స్లో జుట్లు ఉండటం, వేవీగా ఉండటం, ఈ నాలుగు కాంపనెంట్స్ని మనం ఫ్రిజీ హెయిర్గా అంటాం. అంటే ఉదాహరణకి ఇప్పుడు జుట్లు ఇలా స్ట్రెయిట్గా ఉన్నాయనుకోండి, దాంతో మనకేమి ఇబ్బందులు ఉండవు. కానీ అదే మనకి మామూలుగా ఇట్లా ఉండాల్సిన జుట్లు ఇలా 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 ఉన్నాయనుకోండి, అప్పుడు ఏమవుతుందనంటే మీకు ఈ జుట్లు అనేటివి కొద్దిగా ఫ్రిజీగా ఉంటుంది. కానీ అదే మీకు మధ్యలో ఉన్న జుట్లు ఇలా ఇలా ఉన్న జుట్లు ఇలా ఇలా ఉన్న జుట్లు ఇలా 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 అయిందనుకోండి, ఏమవుతుంది, చిక్కులు పడిపోతాయి అన్నమాట. సో దీన్నే మనం చిక్కులు పడిపోవడం అంటాము. దీన్ని ఫ్రిజీ హెయిర్, దీన్ని కూడా ఫ్రిజీ హెయిర్గా మనం కన్సిడర్ చేసుకోవాలి. సో చిక్కులు పడటానికి కారణాలు ఏంటంటే డిఫరెంట్ యాంగిల్స్లో హెయిర్స్ పోవటం అనేదానికి ఇది కారణం అనమాట. సో అసలుకి ఇది ఏంటి, ఎలా వస్తుంది అనేదానికి మనం కొద్దిగా బేసిక్స్ అనేది అర్థం చేసుకోవాలి. ఎందుకంటే బేసిక్స్ అనేసరిగా అర్థం చేసుకోలేదు అనుకోండి, మీరు ఏ ప్రాబ్లం అయినా రూట్ నుంచి సొల్యూషన్ ఎత్తుక్కోకపోతే మీకు మళ్ళీ మళ్ళీ ఆ ప్రాబ్లమ్స్ అనేది వస్తూ ఉంటుంది అనమాట. సో ఫస్ట్ థింగ్ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఫస్ట్ మీ టైప్స్ ఆఫ్ హెయిర్స్ ఏంటి, మీ జుట్లు ఎలాంటివి. అంటే చర్మంలో మనం అంటాం, నా ఫేస్ స్కిన్ ఎలా ఉంటుంది డాక్టర్ గారు అని చెప్పి నన్ను అడుగుతూ ఉంటారనమాట. ఆయిలీగా ఉందా, నార్మల్గా ఉందా, కాంబినేషన్గా ఉందా, ఎలా ఉంటుంది అని అడుగుతారనమాట. అలానే జుట్లలో కూడా డిఫరెంట్ టైప్స్ ఉంటాయన్నమాట. ఎలా, స్ట్రెయిట్ హెయిర్స్, వేవీ హెయిర్స్, కర్లీ హెయిర్స్, కాయిల్ హెయిర్స్. సో ఈ నాలుగు రకాలు ఉంటాయి. దాంట్లో కూడా చిన్న చిన్న వెరైటీస్ ఉంటాయి. కానీ బ్రాడ్గా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే స్ట్రెయిటా, వేవీయా, కర్లీయా, కాయిల్డా. స్ట్రెయిట్ అంటే ఏంటి, మీకు జుట్లన్నీ ఇలా నిటారుగా ఇట్లా ఉంటాయి అనమాట. అంటే ప్యారలెల్ టు ఈచ్ అదర్ ఇట్లా ఉంటుంది అనమాట. అంటే అది వంకర టింకర్ లేని తిరిగినట్టు ఉంటాయి. వేవీ హెయిర్స్ ఏంటంటే స్ట్రెయిట్గా లేకుండా జస్ట్ కొద్దిగా వేవీగా ఉంటుందన్నమాట. అంటే ఇట్లా గాలికి ఇట్లా ఎగురుతూ ఉంటాయి అనమాట అవి. కర్లీ హెయిర్స్ అంటే ఏంటనంటే మీకు ఆ కర్లీ హెయిర్స్ అనేటివి మీకు బాగా వంకరలు తిరిగిపోయి ఉంటాయి. చాలామందికి ఇవి చూస్తూ ఉంటాం, కర్లీ హెయిర్స్ తోటి చిక్కులు పడిపోతూ ఉండటం. కాయిల్డ్ హెయిర్స్ అంటే ఏంటి, కాయిల్డ్ హెయిర్స్ అని అంటే ఒకటే ఇప్పుడు ఒక దారం, ఒక పెన్ తీసుకొని ఒక పెన్ చుట్టూరు ఒక దారం చుట్టితే ఎలా కాయిల్డ్గా ఉంటుందో దాన్నే కాయిల్డ్ హెయిర్ అంటారు. ఈ కాయిల్డ్ హెయిర్ అనేది ఆఫ్రికన్స్ అంటే నల్ల జాతీయులు వాళ్ళ దగ్గర ఇది ఉంటుందన్నమాట. సో ఈ ఆఫ్రికన్స్ వాళ్ళ దగ్గర మనకి ఈ జుట్లు ఉంటాయి కాబట్టి ఈ జుట్ల గురించి మనం ఆలోచించాల్సిన అవసరం లేదు. మ్యాక్సిమం మీకు ఉండేది స్ట్రెయిట్ అయినా, వేవీ అయినా, కర్లీ అయినా. కామనెస్ట్ ఏంటనంటే వేవీ. స్ట్రెయిట్ అనేది కొద్దిగా రేర్, కర్లీ అనేది సెకండ్ కామన్. సో కర్లీలో ఉన్న వాళ్ళకి, వేవీగా ఉన్న వాళ్ళకి ఈ ప్రాబ్లమ్స్, ఫ్రిజీ హెయిర్స్ అనేటివి ఎక్కువ వచ్చే సందర్భం ఉంటుంది. అది ఎందుకు వస్తుంది, ఎలా వస్తుంది, అదేనా వంశపారపరంగా అంటే వంశపారపరంగా కాదండి, అంటే మరి ఎందుకు వస్తుంది అని అంటే మనం చేసే పద్ధతులను బట్టి ఉంటుందన్నమాట. సో దీని గురించి అని మనం ఇవాళ తెలుసుకుందాం. సో జుట్లది మళ్ళీ బేసిక్స్కి వెళ్తాను. మీకు ఈ బేసిక్స్ అనేది మీకు సైంటిఫిక్ ఆస్పెక్ట్స్గా బోరింగ్గా ఉండొచ్చు, కానీ యాక్చువల్గా మీరు ఇది అర్థం చేసుకోగలిగితేనే అప్పుడు మీరు దీన్ని లాంగ్ టర్మ్ ట్రీట్మెంట్స్ కానీ లాంగ్ టర్మ్ మేనేజ్మెంట్ కానీ మీకు అర్థమవుతుంది. అంటే ఇక్కడ మనకి ఏంటంటే ఒక హెయిర్ని ఒక మైక్రోస్కోప్లో తీస్తే మనకి ఇలాంటి లేయర్స్ కనిపిస్తాయి అన్నమాట. అంటే బయట ఉన్న క్యూటికల్, అంటే క్యూటికల్ అని అంటే మనకి ప్రొటెక్షన్ చేసేది. ఈ సైంటిఫిక్లో వేరే టర్మ్స్ ఉంటాయి, అవుటర్ రూట్ షీట్, క్యూటికల్, ఇన్నర్ రూట్ షీట్, కార్టెక్స్, మెడ్యులా, ఇవన్నీ నేను మీకు సింప్లిఫైడ్గా చెప్తాను.
ఈ క్యూటికల్ అనేది మనకి గోర్కి ఎలా చిన్నగా సన్నగా ఎట్లా కాపాడేది అది ఉంటుందో అలాంటిదే ఈ క్యూటికల్ అనేది జుట్టులకు కూడా ఉంటుంది అంటే ప్రతి జుట్టుకు అలా ఉంటుంది అన్నమాట సో ఈ జుట్టుకి ఈ క్యూటికల్ అనే దాని తర్వాత ఫస్ట్ లేయర్ ఆఫ్ సెల్స్ ఉంటాయి సెకండ్ లేయర్ ఆఫ్ సెల్స్ ఉంటాయి తర్వాత మెయిన్ కోర్ స్ట్రక్చర్ ఉంటుంది అన్నమాట సో ఈ క్యూటికల్ బాధ్యత ఏంటి అని అంటే ఈ కోర్ స్ట్రక్చర్ని ఎవ్రీ డే డ్యామేజ్కి ప్రొటెక్ట్ చేయటం సో ఈ క్యూటికల్ ఇవాళ చూస్తున్నారు కదా ఇలా షేప్గా ఉందన్నమాట ఒకవేళ హెల్తీగా ఉందనుకోండి ఈ హెయిర్స్ క్యూటికల్ హెల్తీగా ఉందనుకోండి ఇలా క్లోజ్ అయిపోతాయి అన్నమాట ఇలా క్లోజ్ అయిపోతే ఏమవుతుందని అంటే మీకు ఎటువంటి వాటర్కి కానీ ఏ విధమైన డ్యామేజ్కి కానీ మీకు ఇది ప్రాబ్లమ్స్ ఏం కాదు సో ఈ క్యూటికల్ అనేది ప్రొటెక్టివ్ లేయర్ ఆఫ్ ది హెయిర్ ఫాలికల్ హెయిర్కి సో ఇదేమవుతుందని అంటే కొన్ని సందర్భాల్లో ఏదైతే నేను మీకు చెప్తానో దేని కారణాల వల్ల మీకు ప్రాబ్లమ్స్ అవుతుంది అనేదానికి నేను చెప్తాను దాంట్లో ఏంటంటే ఈ క్యూటికల్స్ అనేటివి డ్యామేజ్ అయిపోతే వాటర్ అనేది ఈజీగా ఈ హోల్స్ లోపలికి వెళ్ళి వెళ్ళిపోతాయి వాటర్స్ అనేది ఈ లోపలికి వెళ్ళిపోవటం డస్ట్ తోటి ఇంకా ఇవి కావటంతో ఏమవుతుందంటే ఇవి స్వెల్ అయిపోతుంది స్వెల్ అయినప్పుడు ఏమవుతుంది మందంగా కాన్స్టెంట్గా స్వెల్ కాదండి అప్పుడు ఏమవుతుంది అని అంటే అప్పుడు ఇలా స్వెల్ అవుతుంది మీకు ఇలా స్వెల్ అయిపోతుంది అప్పుడు ఏమవుతుంది మీ హెయిర్స్ అనేటివి ఇలా మారిపోతుంది మీకు మామూలుగా స్ట్రెయిట్గా ఉండాల్సిన జుట్టు లేకపోతే వేవీగా ఉండాల్సిన జుట్టు ఫ్రిజీ కావటం వల్ల మీకు ఏమవుతుంది ఒకవేళ ఇక్కడ ఫ్రిజీగా ఇక్కడ ఫ్రిజీగా ఇక్కడ ఫ్రిజీగా అయింది అనుకోండి అప్పుడు ఇలా ఉండాల్సింది ఇలా అయిపోతుంది సో ఈ కాన్సెప్ట్ అంటే ఇక్కడ మీకు ఎక్కడైతే డ్యామేజ్ అవుతుందో క్యూటికల్ అక్కడ ఫ్రిజీ హెయిర్స్ అయిపోతాయి అన్నమాట ఈ ఫ్రిజీ హెయిర్స్ అవుతే ఇప్పుడు ఒక వైర్ ఎంటాంగిల్ అయింది అనుకోండి ఎలా ఉంటుంది వైరు చిక్కుల్లోకి అట్లా వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట ఆ ముళ్ళని మనం జుట్లను అట్లా తిప్పలేం కదా అది ఎటు దిక్కు ఎది తిరిగిందో అని పక్కనున్నది ఏమవుతుందంటే ఇప్పుడు ఇది ఇలా అయింది ఏమవుతుందంటే షేప్ యాక్చువల్గా ప్రాక్టికల్గా చూడాలని అంటే ఇలా అయిపోతుంది అనమాట జుట్లు సో ఇంత పొడుగు ఉండాల్సిన స్ట్రెయిట్ ఉండాల్సిన జుట్టు ఇలా మారిపోతుంది పక్కన ఇంకో జుట్టు ఉంటుంది అది ఇలానే కావాలని ఏం లేదు కదా అది ఇలా కూడా మారొచ్చేది సో మీకు ఇలా రఫ్ షేప్లుగా ఇట్లా మారొచ్చేది సో అప్పుడేమవుతుంది ఇది ఇలా వచ్చేస్తుంది సో ఏమైంది ఇక్కడ చిక్కుపడ్డది సో ఈ చిక్కుపడటాన్నే మనం దీన్ని ఫ్రిజీ హెయిర్ అని అంటాం ఈ ఫ్రిజీ హెయిర్కి క్యూటికల్కి ఏం సంబంధం ఉందో ఇప్పుడు మనకు అర్థం అసలు ఈ ఫ్రిజీ హెయిర్కి క్యూటికల్ డ్యామేజ్ కావడానికి ఏం కారణాలు అనేది ఇప్పుడు నెక్స్ట్ నేను మీకు చెప్తాను